ఇంటర్ పడుకొడ లేకటేస్తున్నారు మాకున్న వ్యాపారాలు వ్యాపకాలు వంద ఉన్నాయి కదండి వ్యాపారాలు వ్యాపకాలు వంద ఉన్నాయి వాటిని పక్కన పెట్టి ఈ రాజకీyalని ఎందుకు గెలుస్తున్నారు మీరు రేడ గెలికేనండి రాజకీyal అవే లేచినప్పటి నుంచి ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు చెప్పారు రెడ్డి గారి మీద ట్వీట్లు పెడుతుంటారు ఎప్పుడు పెట్టాను అదే కదా ట్రోల్ ఎన్రోల్ అయింది ఎన్రోల్ నువ్వు ఓరకే పొద్దునే లేచే దగ్గర నుంచి కాదు నా మాటని ను నన్నెక్కాలని చూడకు నూట నేను పొద్దున్న లేసి విజయసాయి రెడ్డి గారి మీద ట్వీట్లు అన్నావు విజయసాయి రెడ్డి గారి మీద నేను ట్వీట్లు పెట్టి ఇన్ని రోజుల చూడు ఒక ఫోర్ మంత్స్ అయింది ఆ ఫోర్ మంత్స్ తర్వాత ఆ ఇష్యూ అయిపోయిన విజయసాయి రెడ్డి సరే విజయసాయి రెడ్డి విషయం పక్కన పెడితే సార్ నమస్తే గుడ్ టైగర్ అనేసి కేసీఆర్ గారికి ఒక ట్వీట్ పెట్టారు తప్పేంది మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా టీఆర్ఎస్ లో ఉన్నారా అరే ఊరుకో స్వామి మంచివాడి మంచి పని చేస్తే మంచి అని పొగిడితే పార్టీలకి దానికి సంబంధం ఏంది గుర్తుపెట్టుకో చెప్పండి అవతల పార్టీ ఉన్నానా యువతల పార్టీ ఉన్నానా ఆ ఇంట్లోనే ఇంట్లో ఉన్నాడు కదా మంచిని మంచి అనాలి చెడుని చెడు అనాలి నా కొడుకు తప్పు చేసినా నా కొడుకుని తిట్టాలి పక్కోడు నాకు శత్రు కొడుకు పని మంచి పని చేసినా పొగడాలి పొగిడితేనే క్యారెక్టర్ ఊరికే

కేసీఆర్ గారు నేను ఆ రోజు ఎందుకు చేశానంటే నేను ఆ రోజు నారాయణపేట ఏదో పన్నుండి వెళ్తే నారాయణపేట పక్కన మా పొలం ఏదో రిజిస్ట్రేషన్ ఉంటే పోయా వస్తుంటే అక్కడ రైతులతో మాట్లాడితే వాళ్ళ ఆనందం ఆ సస్యశ్యామలో ఆ వాటర్ ఏంది ఆ నీళ్ల పంచాయతీ ఏంది నీళ్ళు ఎట్టున్నది ఏ మనకి బేఫికర్ సార్ రెండు మూడేళ్ళు వర్షాలు లేకున్నా ఏం కాదు సార్ అని మాట్లాడుతుంటే ఈ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ డెవలప్మెంట్ చూసి బై గాడ్ ఇంకో ఇంటెన్షన్ కూడా లేదు నాకు కేసీఆర్ గారు మీ టైగర్ ఎందుకంటే అట్టడుగుపోయిన తెలంగాణ కష్టాల్లో ఉన్న తెలంగాణ బీటిల బారిన తెలంగాణ దాహతు కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ పోలెట్ బాధి ఫ్లోరైడ్ బాధితుల తెలంగాణ ఇన్ని తెలంగాణను మంచో చెడో విడిపోయినాక ప్రతి ఒక్కళ్ళు సస్యశ్యామలం తెలంగాణ సస్యశ్యామలం నేను ఓన్లీ ఐఆమ్ టాకింగ్ అబౌట్ ల్యాండ్స్ అగ్రికల్చర్ వాటర్ అంతేగాని మీరు కేసీఆర్ నచ్చాడా అవినీతి లేదా ఇవన్నీ నువ్వు వంద క్వశ్చన్లు వేసి తెరకాసి పెట్టి శకుని క్యారెక్టర్ చేయకు శకుని లాగా చేయకన్నా నేను వాస్తవంగా చెప్తున్నా నేను ఆగన్నా కేసీఆర్ గారు ఆ అంశంలో నచ్చి సార్ వాళ్ళ రైతుల్లో ఆనందంసి కేసీఆర్ సార్ టైగర్ అని పెట్టా

ఎన్టీఆర్ అనేవాడు నా హీరో నాకు ఎప్పటికీ నాకు ఆ రెస్పెక్ట్ ఆ గౌరవం ఉంటది నా ప్రాణం ప్రాణంపై నేను ఎన్టీఆర్ గారిని కామెంట్ చేయటం నాకేమండి చాలా గౌరవిస్తుంటారు అందులో పొద్దున్నే తీసుకొచ్చి మెగా ఫ్యామిలీ దగ్గర కాబట్టి అంటే ఒక దగ్గర ఉంటే ఒక దూరం ఉండాలనా

నేను ఒక సినిమా తీలా ప్రభాస్ అంటే నాకు ఇష్టం నేను ఒక సినిమా తీలా మహేష్ బాబు అంటే నాకు గౌరవం నాకు ఒక మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అంటే అభిమానం అట్లా ఎన్టీఆర్ అంటే కూడా అభిమానం నాకు ఒక ఫ్యామిలీతో దగ్గర ఉంటే ఒక ఫ్యామిలీ దూరం కాదు కదా నువ్వే కాదు పోసాని ఫ్యామిలీకి ఎందుకు దూరం కావాలనుకున్నారు ఫ్యామిలీ పోసాని చావు మామూలుగా ఉండదు అది ఇది కదా పోసాని నాకు చావు మామూలు దూరమేం కావాలి నువ్వు మాట్లాడుతుంది నా హీరో గురించి ఎన్టీఆర్ అనే వాడి గురించి దగ్గర నుంచి నేను లబ్ధి పొందా ఎన్టీఆర్ గారితో నేను రెండు సినిమాలు తీశా ఎన్టీఆర్ గారితో నాకు ఒక రిలేషన్ ఉంది ఎన్టీఆర్ గారితో నాకు బంధం అండి ఎన్టీఆర్ గారితో రెండు బ్లాక్ బాస్టర్ సినిమాలు తీశారు. ఒక సినిమా సూపర్ హిట్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. వ్యక్తిగత అవును. పోసాని మామూలుగా ఫస్ట్ ఇది కట్ చేశారంటే నేను నూరుకం చెప్తున్నా. కట్ ఫస్ట్ నీ మానసిక పరిస్థితి ఎందుకంటే కేసీఆర్ అంటావు విజయసాయి రెడ్డి అంటావు ఎన్టీఆర్ అంటావు మెగా ఫ్యామిలీ అంటావు దీనికి ఏ సమావేశం అని పోసారంటావు క్లారిటీతో క్వశ్చన్ రాసుకొని రేపు వివరాలు చెప్తున్నా నువ్వు వేరే వాళ్ళు ఎరికించుకో నీ నీ వల్ల నువ్వు పెట్టే బోర్లో ఎలికెళ్ళి చాలా ఉంటాయి పడే బండ్లా గణేష్ పడ్డావు బండ్ల గణేష్ పడ్డావు నువ్వు వన్ బై వన్ క్వశ్చన్ కరెక్ట్ గా అడుగు నువ్వు లక్ష క్వశ్చన్లు అడుగు నేను లక్ష సమాధానం సంబంధం నేను మాట్లాడుకోను తప్పు ఆంధ్ర అన్న విసాయి రెడ్డి గారు ఆన్సర్ ఇచ్చా కేసీఆర్ గారు ఆన్సర్ ఇచ్చా గారు అన్న ఆన్సర్ ఇచ్చా చిరంజీవి గారు అన్న మెగా ఫ్యామ్ ఆన్సర్ ఇస్తా మళ్ళీ ఇంకో అని అడుగు ఆన్సర్ ఇస్తా అంతే కానీ పెట్టి దాన్ని ఇబ్బంది పెట్టాలి లింకులు పెట్టడం నువ్వు ముందు నిద్రపోకుండా రాసుకొని వస్తావు ఈ నెట్ట లింక్ పెట్టాలడి కానీ గింక్ గానీ పెట్టను నువ్వు తొమ్మిదింటి దాకా నీ పోగ్రా మెట్ట కొట్టాలని చూసా మళ్ళీ నన్ను దిడతావు నన్ను మనకున్న రిలేషన్తో